భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను కంపెనీ ఖండించింది. తమ ప్లాంట్లో కోవాక్సిన్ తయారీ దగ్గర నుంచి సరఫరా వరకు వ్యాక్సిన్ నాణ్యతపై ఎక్కడా రాజీ పడబోమని కంపెనీ స్పష్టం చేసింది. కోవాక్సిన్ ప్రతి బ్యాచ్ 200కు పైగా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు దాటుకుని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియా అనుమతులు పొందిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. హైదరాబాద్లోని జీనోమ్ ల్యాబ్ దగ్గర నుంచి తమ తయారీ యూనిట్లైన కర్ణాటకలోని మాలూర్, గుజరాత్లోని అంకలేశ్వర్లో సైతం వ్యాక్సిన్ తయారీలో గ్లోబల్ తయారీ ప్రమాణాలు పాటిస్తున్నామని కంపెనీ పేర్కొంది. భారత్ బయోటెక్ కు వ్యాక్సిన్ల అభివృద్దిలో సుదీర్ఘ అనుభవం, గ్లోబల్ గా 100 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా చేసే గుర్తింపు ఉందని గుర్తు చేసింది. టీకా తీసుకునే లబ్దిదారుల ఆరోగ్య పరిరక్షణ ఎప్పటికీ తమ తొలి ప్రాధాన్యమని, అందుకే వ్యాక్సిన్ విడుదలకు ముందే అన్ని రకాల భద్రతా చర్యలు, ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరీక్షలు నిర్వహించిన తర్వాతే జనబాహుల్యానికి అందుబాటులోకి తీసుకొస్తామని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పటి వరకు 70 మిలియన్ డోసుల కోవాక్సిన్ ను సరఫరా చేయగా వ్యాక్సిన్ నాణ్యత వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు జరిగినట్లు కేంద్రం నుంచి తమకు ఫిర్యాదు లేదని సగర్వంగా ప్రకటించింది. వ్యాక్సిన్ సమర్థతపై తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలు 1కి 10 సార్లు సమాచారాన్ని నిర్ధారించుకోవాలని ఈ సందర్భంగా కంపెనీ సూచించింది. తప్పుడు కథనాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని, మహమ్మారి నుంచి సాధారణ జీవనం వైపు అడుగులు వేసే దేశ గమనాన్ని ఇది దెబ్బతీస్తుందని భారత్ బయోటెక్ విజ్ఞప్తి చేసింది.